హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ డిప్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ వాళ్ళ వీడియోలోనే డిస్కస్ అవుతున్నా టాపిక్ ఏంటంటే ఆస్కు తెలుగు ఎడ్యుకేషన్ డబ్స్ సిరస్లో స్టూడెంట్స్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ గురించి ఇవాళ వీడియోలో ఆన్సర్ తెలుసుకోవడానికి అయితే ట్రై చేద్దాం కాబట్టి వీడియో అనేది ఇంట్రెస్టిగా యూస్ఫుల్గా ఉంటుంది పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ డిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక లోకి వచ్చేసినట్టయితే ఇవాళ కూడా కామెంట్స్ అవడం జరిగింది ఆన్సర్ అయితే తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు కూడా మన ఆస్తి తెలుగు ఎడ్యుకేషన్ డేస్ తీసులో కామెంట్ చేయాలనుకుంటే మాత్రం ఎవ్రీడే ఎయిట్ఎంకి వినటు కమెంట్ అప్పుడు ఒక పోస్ట్ అయితే వస్తుంది ఆ పోస్ట్కి ఉన్న డౌట్స్ అయితే కామెంట్ చేయండి వాళ్ళు వచ్చిన కామెంట్స్ గమనించినట్టయితే ఫస్ట్ అడుగుతూనే బ్రో ఇంటర్ సెకండ్ ఇయర్లో వేరే కాలేజీకి చేంజ్ అవినప్పుడు పాత కాలేజీలో ఎక్స్ట్రాగా ఏమైనా ఫీజు అనేది పే చేయాలని అడుగుతున్నారు ఇక్కడ అఫీషియల్గా ఎక్స్ట్రాగా ఎలాంటి ఫీజు అనేది పే చేయాల్సిన అవసరం అయితే లేదు బట్ కాకపోతే కాలేజ్ వాళ్ళు అనేవాళ్ళు డిమాండ్ చేస్తూ ఉంటారు ఇందులో ఎలాంటి డౌట్ అయితే లేదు ఎందుకంటే మీకు ఫస్ట్ ఇయర్కి సంబంధించి టీసీ ఇవ్వాలన్నా లేదంటే మనకు ఇంకేమైనా సెటిల్మెంట్స్ ఉన్నా కూడా ఖచ్చితంగా వాళ్ళు మనీ అనేది డిమాండ్ చేయడం అయితే జరుగుతుంది బట్ అఫీషియల్గా మనకి గమనించినట్టయితే మీరు కాలేజ్ ఇచ్చి వెళ్తున్నారంటే అక్కడ మనకి ఏదైతే కాలేజ్ ఫీజు ఉంటుందో అది తప్ప ఇంక ఎక్స్ట్రాగా ఎలాంటి ఫీజు అనేది పే చేయాల్సిన అవసరం అయితే లేదు కాబట్టి ఎలాంటి పే చేయాల్సిన అవసరం లేదు కానీ కాలేజ్ కొన్ని కాలేజ్ అడుగుతాయి కాబట్టి అప్పుడు మనం ఏం చేయడానికి అయితే ఉండదు మేబీ అడిగితే పే అనేది చేయాల్సి ఉంటుంది ఇక నెక్స్ట్ కాలేజ్కి వచ్చేసినట్టయితే మనకు అడుగుతూనే కృష్ణ అంటే నెక్స్ట్ కామెంట్కి వచ్చేసినట్టయితే అడుగుతూనే కృష్ణా యూనివర్సిటీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ టెస్ట్ అప్లికేషన్ డేట్స్ వచ్చాయా చెప్పండి అని అడుగుతున్నారు ఇక్కడ పీజీ సెట్కి సంబంధించి ఏదైతే ఓవరాల్గా ఏపీ నుంచి అయితే మనకు జరుగుతుంది కాబట్టి దానికి ఇవాటి నుంచే మీరు అప్లై చేసుకోవడం స్టార్ట్ అయితే అయ్యి ఉంటుంది మీరు అయితే చేసుకోవచ్చు అది ఎలా అప్లై చేయాలనే దాని గురించి మనకు టుమారో వీడియోలో అయితే నేనైతే మాట్లాడతాను ఇవాళ అయితే మనకు నో మనకు ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చింది ఇవాటి నుంచి అప్లై అనేది చేసుకోవచ్చు వెబ్సైట్ కూడా మనకు రెడీగా అయితే ఉంది మరి ఎలా అప్లై చేయాలన్నది మనం టుమారో వీడియోలో మాట్లాడుకుందాం అంతా ఎగ్జామ్ అయ్యి అదంతా అయిపోయిన తర్వాత మీరు కౌన్సిలింగ్లో ఇక కృష్ణా యూనివర్సిటీ కి సంబంధించి ఏవైతే మనకు అప్లిటెడ్ కాలేజ్ ఉన్నాయి ఆ పర్టికులర్ యూనివర్సిటీకి సంబంధించి వెబ్ ఆప్షన్స్ అయితే మీరు పెట్టుకున్నట్టయితే మీకు అక్కడ సీట్ రావడం అనేది జరుగుతుంది ఇది ఫ్రెండ్స్ మేము ఆ తెలుగు ఎడ్యుకేషన్ టిప్ సిరీస్లో షూన్స్ ఎంపార్టెన్ క్వశ్చన్ గురించి తెలుసుకున్న ఆన్సర్స్ వీడియో అయితే లైక్ చేయండి మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ డిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి